అమ్మా ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు 2% ఓటింగ్ పెరిగిందని చెప్తున్నారు, కానీ అది టీడీపీకే ఉందని చెప్తున్నారు టీడీపీ శ్రేణులు. కానీ ఇటుపక్క జగన్ గారు ఏమో పక్కాగా 151+ వస్తాయని నన్ను ఐపాక్ సమావేశంలో కూడా చెప్పారు. ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100కి 1000% కరెక్ట్. ఆయన ఒక మాట మాట్లాడారు అని అంటే అది కరెక్ట్ అయితేనే మాట్లాడతారు, లేకపోతే ఆయన మాట్లాడరు. వేగ్గా మాట్లాడి వేగ్గా చెప్పడం అనేది, హామీలు ఇవ్వడం అనేది ఆయనకి తెలియదు ఆ విషయం. ఇప్పుడు అది నిజము కాబట్టి ఆయనకి ఏదో ఒక ఉనికి ఉండమట్టి, మాకు ఇంత వస్తుంది అని అవగాహన ఉండమట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు 2019కి మించి మనకు సీట్లు వస్తున్నాయి అని నిన్న ఐపాక్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం జరిగింది, అది చెప్పడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టే ఆ మాట చెప్పగలిగారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్ముతున్నాము. 2019 కన్నా మాకు అత్యధికంగా ఇంకా ఎక్కువ సీట్లు పెరుగుతాయని నమ్ముతున్నాము. ఎందుకంటే ఇవాళ ఓటింగ్ శాతం 2% ఎక్కువ పెరిగింది అని అంటే అది ఓన్లీ మహిళల ఓటింగ్ పెరిగింది. 5 లక్షల ఓటు మహిళలు పెంచి మహిళల ఓటు పెరిగింది. ఇక్కడ మహిళల ఓటు ఎందుకు పెరిగింది అని అంటే కసి మీద జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అనే ఒక కసి. ఎందుకంటే ఒక కుటుంబాన్ని భర్త తీసుకొచ్చి డబ్బులు ఇచ్చిన కష్టపడి భర్త డబ్బులు తీసుకొచ్చి ఇస్తే ఆ డబ్బుల్ని కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించాలి, ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి, దేనికి ఖర్చు పెట్టాలనేది ఆ మహిళకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కూడా ఆ మహిళలకే ఇస్తున్నారు. కాబట్టి ఆ మహిళలు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మన కుటుంబ బాధ్యతలు ఏమవుతాయి, మన పిల్లల్ని ఎవరు చదివిస్తారు, మన ఆర్థికంగా మన ఎవరు నిలబెడతారు, ఇవన్నీ కూడా ఆ మహిళలు ఆలోచించి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కసితో ఇవాళ 2% 5 లక్షల మంది మహిళలు బయటకు వచ్చి, ఎక్కువ మంది మహిళలు బయటకు వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి ఆయన్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గెలిపించడానికి రేపు 2 జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని చూసి మరి దేశమే అవక్ అవుతుంది, షాక్ అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు వేసిన ఈ ఓటు, ఫ్యాన్ గుత్తు పైన వేసిన ఈ ఓటుకి అందరూ అవాక్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నిన్న ఎక్కడొక దాకా కాదు, నిన్న ఒక పెద్ద ఆయన్ని టీడీపీకి సంబంధించిన ఒక పెద్ద ఆయన్ని నేనే అడిగా, పెద్ద అయినా నువ్వు ఎవరికి ఓటేసావు అని అడిగా నేను. ఆ పెద్ద ఆయన అన్నాడు, అమ్మా ప్రమాణపూర్తిగా చెప్తున్నా 30 సంవత్సరాల నుంచి నేను టీడీపీ జెండా మోసాను, టీడీపీకి ఓటేశా, కానీ ఈసారి మాత్రం నేను ఫ్యాన్ గుత్తుకు ఓటే నీ ఎందుకేసావు పెద్ద, మరి 30 సంవత్సరాల నుంచి నువ్వు టీడీపీకి వేసావు కదా అని అడిగా నేను. ఆయన ఏమన్నాడంటే, అమ్మా నాకు పెన్షన్ ఇచ్చాడు ఈయన వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చాడు, రెండోది వచ్చేటప్పటికి మరి రేషన్ కార్డు వచ్చింది, అమ్మ ఒడి వస్తుంది, మా కుటుంబంలో ఇన్ని రకాలుగా మేము లబ్ధి పొందాం, 2 లక్షల పైనే లబ్ధి పొందాం, మరి అలాంటప్పుడు ఆయన అన్ని రకాలుగా మాకు ఇంటికే పథకాలు పంపిస్తున్నప్పుడు ఆయన గెలిపించుకుంటూ ఇంకో నాలాంటి ఒక 10 మంది పేదోళ్ళు బతుకుతారని మా కుటుంబంలో అందరినీ కూర్చోబెట్టి నాతో కలిపి 6 ఓట్లు కూడా ఫ్యాన్ గుత్తు పైన వేపించానమ్మా అన్నాడు. అదే రకంగా రాష్ట్రం అంతా ఆలోచించలేదని గ్యారంటీ ఏంటి? ఒక టీడీపీ కుటుంబంలో ఒక పెద్ద ఆయన ఈ రకంగా ఆలోచించారంటే ఇంకా మహిళలు ఎంతో రకంగా ఆలోచించి మా ఫ్యాన్ గుత్తు పైన ఓటేశారని మాకు నమ్మకం ఉంది. ఈ పెద్ద మాటలకే మాకు ఎక్కువ నమ్మకం కలిగింది. అయితే 8 వరకు కూడా పోలింగ్ జరగడం కూడా ఆశ్చర్యానికి దారి తీస్తుంది. ఓన్లీ మహిళలు మాత్రం చాలా 8-9 వరకు కూడా పోలింగ్ బూత్ లో నిలబడి ఓటేసే దాఖలు కూడా కనబడి పోలింగ్ బూత్ లో. ఇప్పుడు మహిళలు ఎందుకు వేశారు అంటే ఆ టైం వరకు రాత్రి 12 అయినా 1 గంట అయినా 8 అయినా 11 అయినా ఎందుకు ఓటేశారు అంటే ఓర్పుగా నిలబడి, మనం ఓటైపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలవరేమో, గెలవకపోతే మన కుటుంబాలు ఏమైపోతాయి, మన పేద కుటుంబాలు ఏమైపోతాయి అనే భయంతో ఇవాళ ఆందోళనతో మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అనే ఒక ఆశతో వచ్చి మహిళలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని కసితో మరి ఆ టైం వరకు కూడా ఓర్పు సహనం వహించి మరి ఓట్లు వేయడం జరిగిందని మేము అనుకుంటున్నాం. అయితే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్టింగ్ ఆన్ సైడ్ అయిపోతే మరి ఇక్కడ ఎందుకు దాడులు జరుగుతున్నాయి అసలు పల్నాడు జిల్లాలో కానీ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కానీ? ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి అంటే అది సహజం. ఏంటంటే ఓడిపోతున్నాను అని తెలిసిన తర్వాత ఆ సహనాన్ని కోల్పోయి అసహనంలోకి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు అసహనానికి గురైన వ్యక్తులు ఏం చేస్తారు, దాడులకు పారిపడతారు. ఆటోమేటిక్గా టీడీపీ వాళ్ళు చేసింది ఏంటంటే మనం ఓడిపోతున్నాము అనే విషయం వాళ్ళకి తెలిసి ఇక ఏం చేయాలో అర్థం కాక దాడులకి తెరదీశారు.
దాడులకు తెరదీసిన ఏమవుతుంది, జూన్ 4 వరకు దాడులు చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఏమి చేయలేరు. ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళందరికీ కూడా జూన్ 4 తర్వాత సరైన శిక్ష జగన్మోహన్ రెడ్డి గారు జాలితో వదిలేసినా ఆ దేవుడు వేస్తాడు అనేది మాత్రం నేను నమ్ముతున్నా. మరి ఇటుపక్క ప్రభుత్వాలు కూడా జూన్ 4 తర్వాత 20 రోజుల వరకు కూడా బలోపేతంగా సాయుధ దళాలను కానీ లేకపోతే పోలీస్ సిబ్బందిని కానీ ఎక్కడికక్కడ పలనాడు జిల్లానే కానీ దేశవ్యాప్తంగా కూడా ఉంచమని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంచమని దాఖలు ఇటుపక్క ఈసీ నుంచి కానీ అటుపక్క చాలా మంది నుంచి కానీ వచ్చినాయి. ఎందుకని ఇంకో 20 రోజులు ఏంటంటే ఇక్కడ ఏమైనా కుట్టుకునే అవకాశం ఏమైనా ఉందంటారా లేదంటే? ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఐపాక్తో 151 అంటే గతంలో కన్నా ఎక్కువ 2019 కన్నా ఎక్కువ సీట్లు మనకు వస్తాయి అన్నారంటే 151కి మించి వస్తుంది అని అన్నారు. ఒక సర్వే వాళ్ళు ట్వీట్ చేశారు ఏమని, 157 వస్తాయి అని సర్వే చేశారు, సర్వే రిలీజ్ చేశారు నిన్న మార్నింగ్. అలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని కొన్ని కొన్ని సర్వేలు 151కి పైనే చెప్తున్నాయి కానీ లోపు చెప్పట్లా. మరి ఈ విధంగా సర్వేలు వస్తున్నప్పుడు వాళ్ళు ఓడి పోయినప్పుడు వాళ్ళ అసహనానికి గురయ్యి వాళ్ళు దాడులు చేస్తారనే ఆలోచనతో ఇప్పుడు వైసీపీ వాళ్ళు అవని ఇంకా ఇతరత్ర వాళ్ళు అని ఎవరైనా సరే పోలీస్ బందోబస్తు అడగడంలో తప్పేం లేదు. ఇప్పుడు శాంతి భద్రతల కోసం పోలీస్ బందోబస్తు అడుగుతున్నారు. రాష్ట్రం బాగోవాలని సురక్షితంగా ఉండాలనే ఆలోచనతో చేసే ఈ అంశం పైన ఎవరు కూడా ఏ చెడ అభిప్రాయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శాంతి భద్రతల కోసం మాత్రమే ఈ విషయాన్ని అంశం తెరపైకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎలా ఉండబో తుంది, రేపు జూన్ 4 అసలు ఎవరు జెండా ఎగరవేయబోతున్నారు, అసలు ఏంటి, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? జూన్ 4 తర్వాత వైసీపీ జెండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవుతున్నారని వాళ్ళు నిరూపించిన వాళ్ళ ఓట్లే రేపొద్దున ప్రమాణ స్వీకారానికి కారణమవుతుంది.